రైతులందరికీ నమస్కారం. మనమైతే ఇప్పుడు ప్రస్తుతం రామన్నపేట గ్రామం బోయినపల్లి మండలం రాజన్న సిరిసిల్ల జిల్లాలో అయితే ఉన్నాము. అంటే మనతో పాటు నారాజ్ గారు అయితే ఉన్నారు. అంటే వీరు గత 2 సంవత్సరాలుగా గొల్లని అయితే అంటే పెంచుతున్నారు, అంటే షెడ్లో. అంటే వీరు షెడ్ కట్టడానికి ఎంత ఖర్చు అయింది, అలాగంటే వీళ్ళు ఏ గ్రాసాలు పెంచుతున్నారు, అంటే వీళ్ళు ఏ గొర్రెలు ఏ బ్రీడ్ పెంచుతున్నారు అనే డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. అంటే మీరు ఇంతకుముందు ఇక్కడ గొర్రెల ఫామ్ చూసి అంటే కట్టారా లేకపోతే ఎలా? నేను గొర్రెల ఫామ్ అంటే ఎక్కడ చూడలేను. ఈ మల్టీపర్పస్ షెడ్ అనేది వేసిన. అంటే ఇప్పుడు మీరు మీ దగ్గర ఏమేమి బ్రీడ్లు ఉన్నాయండి ప్రజెంట్? ప్రజెంట్ మన దగ్గర ఒక నెల్లూరు జుడిపే ఉంది. అంటే ఈ నెల్లూరు జుడిపి తేవడానికి కారణం ఏంటి? ఈ నెల్లూరు జుడిపి తేవడానికి కారణం ఏంటంటే ఇది మనకు త్వరగా ఇంప్రూవ్ అవుతుంది అన్నట్టు. మన ఎట్లా అంటే ఏ విధంగా చెప్పాలంటే తొందరగా ఈ గొర్రెలు అనేది గ్రోత్ ఎక్కువ వస్తుంది అన్నట్టు. మన గడ్డి తినడానికి అలవాటు పడతాయి, దానికి అడ్జస్ట్ అవుతాయి. అంటే ఇప్పుడు మన లోకల్ బ్రీడ్ ఉన్నాయి కదా, లోకల్ బ్రీడ్ ఇంత తొందరగా గ్రోత్ రాదు. లోకల్ బ్రీడ్ ఇంత తొందరగా గ్రోత్ రాదు. అంటే ఇప్పుడు మీరు ఏ గ్రాసాల్లో పెంచుతారు? ఇప్పుడు నేను సూపర్ నేపరియను, ఎడ్జ్యులేషన్ ఇంకా తర్వాత దానా. ఇప్పుడు మీ దగ్గర ప్రస్తుతం ఎన్ని గొర్రెలు ఉన్నాయి అన్న? నా దగ్గర పెద్దవి 32 ఉన్నాయి, పిల్లలు 16 ఉన్నాయి. అంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఫామ్ చేసుకున్న వాళ్ళు అంటే ఓన్లీ పొట్టెల పిల్లలు మాత్రమే పెంచుతారు, అది ఎట్లా పెంచడం కాదు? అయితే యాక్చువల్లీ పొట్టెల పిల్లలు పెంచితే ఎలా ఉంటుంది అంటే మనకు ఒక్కొక్క పొట్టెల పిల్లలు 6-7 వేలు పడతాయి మ్యాక్సిమం. అది మ్యాక్సిమం దాన్ని మనం 3 నెలలు అట్లా పెంచాలి. పెంచితే మనకు జస్ట్ 3000 ఆ విధంగా వస్తాయని నాకు ఐడియా ఉంది. ఓకే, అయితే నేను తల్లులు తీసుకెళ్తే మనకు తల్లులకు ఒక్కొక్కసారి పెట్టుబడి ఉంటుంది, 10,500 అట్లా పెట్టుబడి పెట్టి తీసుకొచ్చిన. నాకు ఒకటి 3 పిల్లలు పెట్టింది. 3 పిల్లలు ఒక్కటి ఇప్పటి వరకు నా షెడ్ లో 2 సంవత్సరాల నుంచి. 2 సంవత్సరాలు, 2 సంవత్సరాలు అంటే నేను ఒక పిల్లను ఫస్ట్ పిల్లను 10,000 అమ్మినా, సెకండ్ పిల్లను 8,000 అమ్మినా, ఇప్పుడు పిల్ల 5,000 తో అమ్మచ్చు. అంటే ఇంకో అదే 10,000 అమ్ముతా. అంటే నాకు ఒక పిల్ల ఒక తల్లి అనుక నాకు మినిమం 28,000 ఆ విధంగా లాభం వచ్చింది. అదే పొట్టెళ్ళని తీసుకుంటే ఓకే, అది ఓకే ఓన్లీ 3 నెలలు పెంచుకుని అమ్ముకోవచ్చు. అంటే ఇప్పుడు మార్కెటింగ్ అంటే మార్కెటింగ్ ఎక్కడ కొనుకొస్తారు ఇప్పుడు మీరు? అనేది దాదాపు కొనుకరావడం అంటే గంగాధర్లో తీసుకొచ్చాం అండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న మార్కెట్లో తీసుకొస్తారు? మార్కెట్ తీసుకొచ్చు. అంటే ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు రైవల్ రైతులు కావాలని వస్తే మీరు పిల్లలు ఇస్తారు? పిల్లలు లైవ్ రేట్లో జోకిస్తాం. ఎంత లైవ్ రేట్? పోటెల్ 400, ఆడి అయితే మనకి 350. ఇప్పుడు మీరు అంటే దానా ఏమైనా ఇస్తారా? ఆ దానా నేను యూజ్ చేస్తాను. ఏమేమి దానా ఇస్తారు? నేను మక్కలు కోపన్ బియ్యం, తౌడు, ఇంకోటి బెల్లం. అంటే ఇప్పుడు అంటే అన్ని కలిపి అంటే పట్టి త్రలేపది అన్ని మిక్స్ చేసి వాటర్లో లైట్గా వాటర్లో ఉంచి వేస్తాం మధ్యాహ్నం. ఇప్పుడు మీరు అంటే ఎన్ని అంటే ఇప్పుడు ఒక్కొక్క ఇప్పుడు పిల్లి తల్లి ఈనాలంటే ఎన్ని రోజులు పడతాను? ఇప్పుడు నా షెడ్లో అయితే ఒక తల్లి ఈన 3 నెలలకు మళ్ళా కడుతుంది. అంటే ఒక ఇప్పుడు నాకు 2 సంవత్సరాల 2 ఈతలు ఉంటుంది. 2 ఈతలు. ఇప్పుడు ఒక అంటే మంచి వెయిట్ రావడానికి ఎన్ని డేస్ పడుతుంది ఒక పిల్ల? నాకు ఒక పిల్ల పుట్టినాక పుట్టేల పిల్ల 6 నెలలకు మంచి వెయిట్ వస్తుంది. 6 నెలలకు ఎంత వెయిట్ వస్తుంది అప్రాక్స్? అప్రాక్స్ మాంసం చెప్పాలంటే 12-13 కిలోలు అలా ఉంటుంది. 12-13 కిలో అంటే మీరు అంటే ఇప్పుడు లైవ్ రేట్ అంటే 30-40 దాకా వస్తుంది. లైవ్ రేట్ 30-40. అంటే ఇప్పుడు అట్లా కావాలంటే అట్లా అమ్ముతారు లేకపోతే ఇట్లా కావాలి? ఇట్లా అమ్ముతారు. అంటే మీరు భారీ ఎత్తున షెడ్ కట్టరు కానా? ఇంత పెద్దగా కట్టడానికి రీజన్ ఏంటి షెడ్? ఇంత షెడ్ని చాలా మంది అడిగారు, ఒకటే విషయం చెప్తున్నారు, షెడ్ అనేది ఊకే కన్స్ట్రక్షన్ చేయలేము మనం. మనం ఇదే ఫీల్డ్లో ఉంటాం కాబట్టి ఆటుపోట్లు అన్ని తట్టుకుంటాం అనే పక్క కెపాసిటీ ఉన్నప్పుడే ఈ షెడ్ అది వెళ్ళాలి. ఇప్పుడు గొర్రెలు అంటే ఒక 100-200 తీసుకురావచ్చు, షెడ్ అయితే అప్పుడప్పుడు కట్టలేము కదా. ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు అందరి గొర్రెలు ఎన్ని పడతాయి ఈ షెడ్లో? ఈ షెడ్లో మ్యాక్సిమం 200-300 పడతాయి. 200-300. అంటే ఇప్పుడు మీకు అంటే గొర్రెలు ఎట్లున్నాయి బయట? ఓన్లీ మొత్తం మేపుతారా లేకపోతే ఓన్లీ ఈ షెడ్ 1-2 అవర్ బయట దింపుతా, మిగతా మొత్తం షెడ్లోనే. అంటే అట్లా తింపకపోతే ఏమన్నా అంటే ఎఫెక్ట్? అదే ఇప్పుడు తింపకపోతే ఎట్లా అంటే మనకు తింపితే వాటికి కాళ్ళకు ఇబ్బంది ఉంటుంది, తిరిగి వస్తుంది, ఎక్సర్సైజ్ లెక్క అవుతుంది, మళ్ళీ బయట మాత తింటుంది, 1 అవర్ అట్లా బయట గాలికి తిరిగినట్టు ఉంటుంది. అందుకోసం బయట తింపాలిస్తారు అనేది మనకు నెంబర్ 1 గడ్డి కదా అందరికీ తెలుసు. అది నేను కట్ చేసేస్తే ఇబ్బంది అవుతుంది, అందుకని చెప్పి నేను డైరెక్ట్ వాటిని ఇంతెత్తు మన మోకల వెంటూ పెరిగిన తర్వాత దాన్ని విడిచి పెడతారు రోజు 1 అవర్. అంటే ఇప్పుడు మీరు హెడ్జ్యులేషన్ డైరెక్ట్ అంటే చాపింగ్ చేస్తారు? చాపింగ్ చేస్తారు. ఓన్లీ సూపర్ నేపర్ మాత్రమే చాపింగ్ చేస్తారు? చాపింగ్ చేస్తారు. అంటే ఓన్లీ సూపర్ నేపర్ చాపింగ్ చేస్తారు, ఇంకొన్ని దాన్ని కలుపుతారు? ఏం లేదండి, ఓన్లీ సూపర్ నేపర్. దాని తర్వాత ఇది గడ్డి హెడ్జ్యులేషన్. ఎన్ని కిలోలు వేస్తారు మీరు సూపర్ నేపర్? అప్రాక్స్ అని చెప్పలేము, ఒక్కొక్క దానికి మ్యాక్సిమం ఒక్కొక్క టబ్లో ఒక్కొక్క డ్రమ్లో మ్యాక్సిమం 2 టబ్లు వస్తామండి. అంటే 10-20 కేజీస్. ఇప్పుడు మీకు 32 ఉన్నాయి కదా పెద్ద గోర్లు ఉన్నాయి కదా, అంటే వీటికి ఎంత హెడ్జ్యులేషన్ ఎంత ఉంది సూపర్ నేపర్ ఎంత ఏరియాలో? నేను యాక్చువల్లీ ఎక్కువ గోర్ల కోసం వేసుకున్నా, హెడ్జ్యులేషన్ 30 గుంటలు అవుతుంది, సూపర్ నేపర్ 30 గుంటలు అవుతుంది. అంటే ఇప్పుడు ఒక ఎకరం పెట్టుకుంటే ఎన్ని గోర్లకు సరిపోతుంది? ఒక ఎకరం పెట్టుకుంటే సూపర్ నేపర్ అండ్ మ్యాక్సిమం 50 గోర్లు మెయింటైన్ చేయొచ్చు. 50 గోర్లు అంటే హెడ్జ్యులేషన్ అది 30 గుంటలు అది ఓన్లీ ఒక ఎకరానికి చెప్తున్నా. ఒక ఎకరానికి హెడ్జ్ సూపర్ నేపర్ పెట్టుకుంటే 50 గోర్లు మెయింటైన్ చేయొచ్చు. అటువంటి వాటితో పాటు మీరు కోళ్ళం కూడా పెంచుతారు కదా? కోళ్ళు మనకు సైడ్ ఇన్కమ్ లెక్క. సైడ్ ఇన్కమ్ ఇప్పుడు అది పెద్ద షెడ్ ఉంది కాబట్టి
కోళ్ళు ఉంటే మనకు నాటుకోళ్ళు అంటే బెటర్. ఇది ఒరిజినల్ బ్రీడ్ మన కాదు నాటుకోళ్ళు. నేను కోడి గుడ్లను వదిలేసి వాటితోనే కోళ్ళు తయారైతే మనకు ఇవి వచ్చేసి, ఎందుకంటే మనకి చెత్త చెదారం క్లీన్ చేస్తాయి, గొర్రెలకు ఏమన్నా ఏమైనా ఉన్న సుత తీసేస్తాయి, షెడ్లకు పురుగు పూసి రానియవు, మళ్ళీ పాములు తేళ్లు ఏవి రానియవు. నైట్ లైట్ కింద పురుగులు పడతాయి కదా, వర్షాకాలమైన శీతాకాలమైన ఆ పురుగులన్నీ కోళ్ళు తినేస్తాయి. మనకు కోళ్ళకు ప్రత్యేకంగా దాన పెట్టవసరం లేదు. నాకు షెడ్ టోటల్గా మీరు షెడ్ చూసి టోటల్ ఫినిషింగ్ గేట్లతో సహా ఈ తబ్బులతో సహా 20,000 అయింది, 20 lakhs, 20 lakhs అయింది షెడ్ కన్స్ట్రక్షన్. అంటే ఇప్పుడు ఫ్యూచర్ లో అంటే లోన్స్ ఇట్లా అంటే అప్లై చేశారు? లోన్స్ ఉన్నాయి కానీ నేను ఏది అప్లై చేయలేను, అంతకు ముందే కట్టినా తర్వాత చూస్తాను. అండ్ ఎన్ఎల్ఎం స్కీమ్స్ ఇట్లా ఉన్నాయి అంటే వాటి ద్వారా అప్లై చేయాలి. ప్రాసెస్ ఇప్పుడు మీరు ఈ డబ్బులు ఇట్లా వేయించారు కదా, డబ్బులు వేయిస్తే ఎంత ఖర్చు అయిందండి? మనకు ఒక్కొక్క డ్రమ్కి వచ్చేసి మొత్తం టోటల్ వెల్డింగ్ కాస్ట్ ఇనుముతో కలిపి ఒక్కొక్క దానికి 2,000 ఖర్చు అయింది. అంటే ఇప్పుడు నార్మల్గా అంటే డబ్బులు అంటే నార్మల్ కింద ఇట్లా సైడ్ కొంద కట్టి ఇట్లా కింద కట్టి అయితే అది కడితే ఏమవుతుందంటే సిమెంట్తో కట్టిన తర్వాత ఈ వర్షానికి సల్లుబడ్డప్పుడు నీళ్లు పడి మళ్ళీ ఇవి గొర్రెలు మీదకెక్కి తొక్కి మళ్ళీ అవి టాయిలెట్ పోసిన మూత్రం పోసిన ఏమైందంటే మన ఇంకా కదా ఇంకా ఒకటి అంతా పెండ పెండ అయ్యి స్మెల్ వస్తుంది అన్నట్టు. ఈ డ్రమ్లు ఉన్నాయి కదా సింపుల్ సిస్టమ్, మంచిగా పోవచ్చు తీయచ్చు కడిగి మళ్ళీ ఎప్పటిలా పెట్టుకోవచ్చు, మనం పక్కకు పెట్టచ్చు. మళ్ళీ ఇంకోటి ఏముందంటే ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవచ్చు, ఈ లెంత్ కాకుండా ఇంకో లెంత్లో పెట్టుకోవచ్చు, అదైతే జరపలేం కదా. వాటితో పాటు ఇప్పుడు ఇప్పుడు గొర్రెలు అయితే బెటర్ అంటారు మీరైతే? గొర్రెలు 100% వ్యవసాయానికి బదులు గొర్రెలు పెంచుకుంటే బెటర్. ఈ ఈ లేబర్ ఖర్చులలో ఈ వాతావరణంలో నాకు తెలిసేది గొర్రెలు చాలా లాభం. అంటే మార్కెటింగ్ లో అయితే ఎలాంటి అంటే చాలా మార్కెట్ కంటూ ఎలాంటి ఇబ్బంది లేదు నీకు, బయట మార్కెట్ లో గొర్రెలు దొరుకుతలేవు, విపరీతమైన రేట్ అయింది. చనిపోయి అంటే అది మెయింటెనెన్స్ అంటే వర్షాకాలం. ఇప్పుడు మీరు గొర్రెలు బయట దింపారు కాబట్టి ఎక్కువ రోగాలు అయితే నాకు 90% రోగాలు రావు, 10% ఏదో ఒకటి చెప్పలేము. ఎందుకంటే వేరే గొర్రెలతో ఇట్లా కలవాయి, మనం వేరే గొర్రెలతో కలవాయి, వీటి వేరే గొర్రెలు రావు మనకు. ఎందుకంటే ప్రశాంతంగా ఉంది కాబట్టి ఓపెన్ ఓపెన్ ప్లేస్ మన మన చేనులు వేస్తాయి కాబట్టి మళ్ళీ అన్ని వాటర్స్ చూసే ఉంటారు కదా, వాటర్ వాటి కోసం ప్రత్యేకంగా పెట్టిన వాటిలో నీట్గా వాటర్ అందులో తాగుతాయి కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. ఇప్పుడైతే మనకైతే రైతు అనుభవం ప్రకారం అంటే షెడ్ అయితే చాలా బాగుంది, అలాగే గొర్రెలు కూడా అంటే పెంచడం ద్వారా అంటే చాలా లాభాలు అయితే ఉన్నాయని రైతు అయితే చెప్పాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.